పర్యాటకులు పెందుర్తి మండలం చిన్న ముషిదివాడ గ్రామంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఐదు ముఖాలతో ఉన్న ఆంజనేయ స్వామికి తెల్లవారుజామున పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపించారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు, బంగారు వెండి ఆభరణాలు, 108 రకాల పువ్వులతో అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కేశపాటి వెంకటప్పలాచారి మాట్లాడుతూ, హనుమాన్ జయంతి రోజు ఎవరైతే స్వామిని సమరించుకుని దర్శించుకుంటారో వారి కుటుంబం ఆరోగ్యంగా ఆర్థికంగా శోభిల్లుతుందన్నారు. నా పేరు కేశపాటి వెంకటప్పలాచార్యులు. చిన్న ముషిడివాడ గ్రామంలో పనిచేసి ఉన్న శ్రీ కాళచేతి పంచముఖ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమ జయంతిని పురస్కరించుకుని గత 40 రోజులుగా అఖండ దీక్షా కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 2వ తారీఖు సాయంత్రం అంకురారోపణ, విశ్వక్షేణ పూజ, పుణ్యవచనం, అష్టోత్తర కలస ఆవాహన జరిగింది. 3వ తారీఖు ఉదయం మన్యసూక్త ప్రకారంగా హవనం, 108 కలసలతో స్వామివారికి అభిషేకం. 9వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు హనుమ జయంతిని పురస్కరించుకొని సుప్రభాత సేవత కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తుల దర్శనార్థమై కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయ ప్రవేశం భక్తులకు కల్పిస్తూ స్వామివారికి విశేష అలంకరణలో భాగంగా 108 పంచలు వస్త్రములతో అలంకారం చేస్తూ ఈరోజు సాయంత్రం లోక కళ్యాణార్థం కరోనా మహమ్మారి శాశ్వత పరిష్కార నివారణ చిత్యర్థం జరుగుతున్న శాంతి కళ్యాణం సాయంత్రి 5 గంటలకి నిర్వహించడం జరుగుతుంది.